శ్రీదేవి డ్రామా కంపెనీ మన తెలుగు వారందరూ గర్వపడేలేక అద్భుతమైన సింగర్ రాబోతున్నారు ఇప్పుడు ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముఖప్రియ పాదం
జూరాసిక్ పార్క్ లో నా సరదాగా జోడిన జాజ్ మ్యూజిక్ నేను పాడను. చిత్రం నన్ను వెంటాడే చిత్రంగా టెక్సాస్ లో నాతో ఆడను. కౌబాయ్ కన్ను కొడితే ప్లే బాయ్ చెయ్యి పడితే ఒళ్ళంతా సిక్ అయ్యింది గుండెల్లో ఫిక్స్ అయ్యింది. పాప్ మ్యూజిక్ థ్రిల్ అయ్యను స్ట్రాబెర్రీ కళ్ళయ్యను లవ్ స్టోరీ ఊరించాను పిచ్చెక్కి ఊగించాను. మన ప్రేమ గీతమే ప్రతి నోట పలకల అన్నిటిని కలిపి కట్టిన పెద్ద పుట్టమే సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సారీగామే పదని మార్చి వేసే దట్స్ వాట్ వి సే. ఈ సంగీతం సొంత గీతం వేదనలో పుట్టిన గీతం. టు బి ఎ స్టార్ విల్ షో యు హౌ రీచ్ ఫర్ ది స్కైస్ అండ్ నెవర్ నెవర్ గివ్ ఇట్ అప్. విల్ బ్రేక్ ఇట్ జస్ట్ షేక్ ఇట్. విల్ బ్రేక్ ఇట్ జస్ట్ షేక్ ఇట్. ఓహో కష్టంరా నచ్చంరా అయినా కానీ గట్టిగా చెబుతారా గెలుపుకి సీక్రెట్ గెలుపుకి షార్ట్ కట్ నిజాయితీ నిజాయితీ నిజాయితీ. హో ఫైర్ ఏదో ఒక స్టార్ వచ్చి పర్ఫామ్ చేసినట్టు ఉంది అన్నమాట. బేసికల్లీ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ truly a rocking performance. Beautiful thing about you entante your singing lo meek telise untundi music lo chest voice bass voice and head voice untundi. You can rock in three standards man. తబలా అవనివ్వండి హమ్మ సాంగ్ అవనివ్వండి ఇదంతా మేల్ వాయిస్ పాడిన సాంగ్ కదా. అండ్ ట్రూగా చెప్పాలంటే రహమాన్ గారు గారు వింటే ఈ వర్షన్ బాగుందని చెప్తారు. వండర్ఫుల్ ఎగ్జిక్యూషన్. యూ ఆర్ ట్రూలీ 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 ఎ గ్రేట్ ఎంటర్టైనర్. మో 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 గోల్డెన్ ఫెదర్స్ ఫర్ యువర్ క్రౌన్. థ్యాంక్ యూ సార్.
అది ఇండియా మొత్తం గర్వపడేలా చేసింది. అలాంటిది మన శ్రీదేవి డ్రామా కంపెనీ అదృష్టం. షణ్ముఖ ప్రియ ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేయటం ఈ స్టేజ్ అదృష్టం చేసుకుందని ఫీల్ అవుతున్నాను. సూపర్ మా, నిజంగా చాలా బాగా పాడావు. నువ్వు పాడిన పాటలన్నీ ఆల్రెడీ మనందరం ఆల్రెడీ విన్నవే. సో ఆ వాయిస్ వేరు, నువ్వు పాడుతుంటే నువ్వే పర్ఫెక్ట్ గా పాడుతావు అనిపిస్తుంది మాకైతే. తెలంగాణ వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మ ఒకసారి స్టేజ్ మీదకి రండి. మీ ఒక ఎఫర్ట్స్ వల్లే తను ఇక్కడ నిలబడింది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, యు కెన్ బి సో ప్రౌడ్ ఆఫ్ హర్. And she's a great fan of Vijay Devarakonda garu. Tanu finals kellinappudu ayana specially video wishes pampicharu anamata tanaki. Tanu ikkadiki vachin tarvata intiki pilchi kalisi ayana film lone tanaku paata padadaniki chance istanu ani cheppanu. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పాప ఈ స్టేజ్ దాకా వచ్చి ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత తెలిసి హ్యాపీగా ఉన్నది. అందరి బ్లెస్సింగ్స్ వల్లే తను ఈ స్టేజ్ వరకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ తన హార్డ్ వర్క్, ఇంకా చేస్తూనే ఉంటాం హార్డ్ వర్క్. తన సక్సెస్ అయ్యే వరకు నేను ఎప్పుడు తోడుగానే ఉంటాను. How are you feeling? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి అలా పాడడం వల్ల నేను పాడినప్పుడు వేరే వాళ్ళు వాళ్ళ ఫేస్ ఒక స్మైల్ రావడం అన్నది ఫర్ మీ ఇట్స్ అ వెరీ హ్యాపీ థింగ్. చిన్నప్పటి నుంచి నాకు సపోర్ట్ చేసిన అమ్మ నాన్నకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫర్ హ్యావిన్ మీ అండ్ వచ్చి మిమ్మల్ని అందరికీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కూడా మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి కారణం ఏంటంటే, ఇలా ఒక సమస్య ఉంది ఏంటంటే, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలన్నారు. మీ ఉద్దేశం ఏంటో? నా వరకు వస్తే నేను ఎప్పుడు అసలు ఇంట్లోనే ఎక్కువ ఉంటాను, షణ్ముఖప్రియతో వెళ్ళిపోతుంటాను. అయితే మీకు కాదు, మీ వారికి సెలవు కావాలన్నమాట. అయితే సో షణ్ముఖ ప్రియ ఇక్కడ దాకా వచ్చి మనందరినీ పాడి మంచిగా ఎంటర్టైన్ చేసినందుకు షణ్ముఖ ప్రియాకి 4 బర్నర్ గ్యాస్ స్టవ్. షణ్ముఖ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్. శ్రీదేవి డ్రామా కంపెనీ. సో లెట్స్ వెల్కమ్ V4 బ్యాండ్. పలికి
तीरा
పాడుతూ వాయించడం చాలా చాలా కష్టం అండి. యాక్చువల్లీ నాకు తెలుసు, యాజ్ ఎ మ్యూజిషియన్ గా ఒకసారి వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమెతే ఇలా 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 రెండు. ఐ నో దిస్ బ్యాండ్ అండి, V4 బ్యాండ్ నేమ్. వాళ్ళ బ్లడ్ లోనే ఆ మ్యూజిక్ ఉంది. వీళ్ళ ఫాదర్ థీరీ బ్యాండ్ అని మీ అందరూ వినే ఉంటారు. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ కీబోర్డ్ ప్లేయర్. వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ యాక్చువల్లీ. వాళ్ళ తమ్ముడు అంటే తమన్ గారికి చాలా చాలా ఇష్టం. యాక్చువల్లీ ఆ అబ్బాయి ఎప్పటికైనా ఒక పెద్ద డ్రమ్మర్ అవుతారని చెప్పి ఆయన చాలా సార్లు చెప్పారు. ఒకసారి గట్టి చెప్పట్లు కొట్టండి ఆ అబ్బాయికి.
సూపర్ బ్యాండ్ అండ్ విష్ యు ఆల్ ది బెస్ట్ చాలా చాలా బాగా ప్లే చేశారు సార్ గొట్టగారు మీరు కూడా చిన్నప్పుడు ఏం పాడేవాళ్ళ చిన్నప్పుడు అంటే ఇప్పుడా ఓకే 50 ఏళ్ళ క్రితం అలాగా దేవుడా మాకోసం ఒక్క పాట పాడండి సార్ తెలిసింది దేవానం ఇదు ఇదు మంచిదే చాలదా మెచ్చుకునే నాగ వెంటి తీస్తున్న తాళం వెంటి తగడి తగడితా 24 తగదిమి తగదిమి 68 ఒక్కొక్కసారి తెలుగు సంగీతం చచ్చిపోతాను పాడేస్తా ఉంటా అసలు నేను పాడింది ఏ లాంగ్వేజ్ చెప్పు మరాఠీ రాగం పాలస్త్ర నీ బ్యాండ్ నీ బ్యాండ్ చిరిగిపోయింది సరే నా పాట చిరిగిపోయింది చిరిగిపోయింది నేను కొన్ని నిక్కర్ ఇవ్వండి ఏ నరేష్ ఈ సిచ్యువేషన్ నువ్వు ఇమాన్యుయల్ చూస్తా నీకు ఏ పాట పాడాలనిపిస్తుంది ఇమాన్యుయల్ చూస్తుంటే నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది వేలం పాట మాత్రం పాడకు ఎగిరిపోతే ఎంత బాగుంటుంది డిచాక్ డిచాక్ మారు 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 ఎగిరిపోతే బాగుంటుంది మరి మరియల్ గారు ఎగిరి 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 పోతే నీ సింగింగ్ కి ఇమాన్యుయల్ డ్రమ్ చాలా బాగా ప్లే చేస్తాడండి ఆయన ఒక్కసారి ప్లే చేస్తే మనోడు పాడతాడు ఈ సిచువేషన్ లో డ్రమ్స్ అవసరం అన్న అది రాయే కదరా తాయే తాయేనా ఆ తాయే అంటే అమ్మ అని మార్చారా మార్చారా ఏంటో సో హేమ గారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను ప్రతి పార్ట్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు మధ్యలో రెండు మూడు స్టెప్లు కూడా వేసారు రాకపోయినా థాంక్యూ సో మచ్ ఆ కోతులన్నీ పక్కన పెట్టేస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ ని వీళ్ళ మ్యూజిక్ మాత్రం నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను మా అమ్మాయి ఇప్పుడిప్పుడే గిటార్ నేర్చుకుంటుంది నాకు మా అమ్మాయిని చూసినంత హ్యాపీనెస్ అనిపించింది థాంక్యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ తాతగారు ఇవాళ త్రివిక్రమ్ గారి బర్త్డే సందర్భంగా ఆయన సినిమాలో ఉన్న పాటలన్నీ కూడా పాడడానికి ఇక్కడికి మనకి ఇద్దరు సింగర్స్ రాబోతున్నారు శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి సో త్రివిక్రమ్ గారి మాటలు ఎంత బాగుంటాయి ఆ పాటలు కూడా అంతే బాగుంటాయి సో ఆ పాటలను మనకి అద్భుతంగా పాడి వినిపించడానికి వస్తున్నారు ధనుంజయ్ అండ్ మనీషా లెట్స్ వెల్కమ్ దెం మధురా పురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురా పురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురా పురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చయ్యొచ్చుగా వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే తరిమే తుంటరి తుఫానులాగా చుట్టయ్యొచ్చుగా వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే
సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే. కనులకు కలలు, వయసుకి వలలు, విసిరిన మగువ మనసుకి దొరకవి. శీతకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావి. సూటిగా తాకే చూపులతోటి గుచ్చయ్యచ్చుగా. వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావి. తరిమే తుంటరి తుఫానులాగా చుట్టయ్యొచ్చుగా. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా. నాకు అలాగే ఉంది, ఎన్నో అనాలనుంది దాచేదెలా లోపల. మన ఇద్దరికీ తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదిలా. మల్లెల మాసమా, మంచుల హాసమా, ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా, విరిసిన పింఛమా, విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే వెన్నెల వశమా. అరిలాగా గాలివాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకి తగిలి తప్పించిపోనా. ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా. చెలి ఇలా దొరికితే నీ స్నేహం ఏం చేసావే, మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె జడిలో ముంచేసావే, గాలులకు గంధం రాసి పైకి విసురుతావే. ఏం చేస్తావే, మెరుపు చురకత్తులనే దూసి పడుచు ఎదలో దించేసావే, తలపు నేతునకలు చేసి తపన పెంచుతావే. నడిచే హరివిల్లా నువ్వు నువ్విల్లా ముని పెడుతుంటే ఎలా, అణువణువున విలవిల మనదా ప్రాణం నిలువెల్లా. నిలు 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 నిలబడు పిల్లా, గాలిపటంలా ఎగరకే అల్లా, సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. నిలవదు కద హృదయం, నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కద సమయం, నీ అలికిడి వినకుంటే. కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. నీ వైపే వస్తున్నా కంటపడవా, ఇకనైనా ఎక్కడున్నా. నిద్రపోతున్న రాత్రి నడిగా, గుటికి చేరిన గువ్వల నడిగా, చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని.
ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా My heart is beating adola telusukova adi ennali waiting anela tarumutondi madi pedavi pai palakade manasullo unna sangati kanulalo vetikite dorukutondi Cloud 9 కాళ్ళ కిందకొచ్చిందే ల్యాండ్ మైన్ గుండెలో మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే డౌటు మీ రూట్ లో వెలగదు లైటు నాకు అసలే తెలియని చోటు ఆ గేటుకు ముందో డాగు అది అందే బాబు ఆగు దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే వనికెను ఒళ్ళు మీ ఇంటికి ముందో బెగ్గర్ ఆడుంటికి చిల్లుల నిక్కర్ ఆడి కంటికి నేను జోకర్ లాగా కనిపిస్తున్నానే నువ్వు మేల్కొని బాల్కనీ గోడని దూకేస్తే తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు శుభా త్రివిక్రమ్ గారి మాటలు ఎంత బాగుంటాయి పాటలు కూడా అంతే బాగుంటాయి అండ్ అవి మీ నోట వింటే ఇంకా ఇంకా బాగున్నాయి సుధా గారు అమ్మాయి మనిషి చాలా బాగా పాడాడమ్మా ఇందాక నేను చెప్తున్నా అనమాట ఎంత చేంజ్ ఓవర్ ఉందన్నది అలాగే తీసుకెళ్ళిపోతున్నావు మమ్మల్ని ధనంజయ్ గుడ్ లక్ నాన్న చాలా బాగుంది ఇంద్రజా గారు మనీష యు హావ్ అ వెరీ యూనిక్ వాయిస్ బికాజ్ బేస్ వాయిస్ ఉన్న వాళ్ళు చాలా సాంగ్స్ ట్రై చేయరు బట్ ఐ అప్రిషియేట్ దట్ యు ట్రై సో మెనీ జానర్స్ అండ్ చాలా బా అనిపిస్తుంది ఆ విన్న పాటలే మీ వాయిస్ లో చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ధనంజయ్ గారు క్లీన్ వాయిస్ అండి ఎక్కడ కూడా ఒక్క చిన్న చోటు కూడా శృతి పోలేదు చాలా చాలా నీట్ గా సూపర్బ్ సాంగ్ సెలెక్షన్స్ చాలా బాగా పడారు ధనంజయ్ అన్న వస్తే ఎప్పుడైనా సరే మనకు ఆ ఊప ఉత్సాహం ఎప్పుడు ఉంటాయి ఈ రోజు మనీష వచ్చి కొంచెం నిషా కూడా ఎక్కించింది మా అందరికి చాలా 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 బాగా పాడారు మామూలుగా కాదు మనీషా గారు వచ్చి అలా పాడి వెళ్ళిపోతారు ఏం మాట్లాడరు త్రివిక్రమ్ గారి మాటలు విన్నాం పాటలు విన్నాం మనీషా గారి పాటలు వింటున్నాం తప్ప మాటలు వినలేకపోతున్నాం అంటే సింగర్స్ పాడితే బెటర్ మాట్లాడితే అంత అంతేం బాగుండదు ఎంత బాగా మాట్లాడుతున్నారు సింగర్స్ పాడితే బెటర్ అన్నారు మాట్లాడితే కూడా బాగుంది త్రిషా గారు లేరు అని చెప్పాను అనుకునే లోపే పార్థు పార్థు డైవర్ట్ అవుతున్నాడు ధనంజయ్ గారు థ్యాంక్స్ అండి నేను ప్రకాశ్ రాజ్ నా అక్కడ పిలిచినారానంటావా కలుసుకోలేనంటావా నలుగురు లిపిగా చింతకు రాలేవా తెలివిగా చేరే తోవా తెలియనే లేదా బావా
సూపర్ బ్రో, అదర కొట్టేసాడు డాన్స్. Anyways, thank you so much. That was so nice of you. అడగానే మా కోసం మా అందరి కోసం రెండు స్టెప్లు వేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. త్రివిక్రమ్ గారి మూవీస్ గురించి చెప్పాలంటే ఎన్నిసార్లు టీవీలో వచ్చినా మాట మాటికి చూడాలనిపించలే ఉంటాయి. ఆయన సాంగ్స్ కూడా ఎంత బాగుంటాయి, కారణం ఏంటంటే ఆయన సాంగ్స్ మ్యూజిక్ మీద కూడా అంత కాన్సన్ట్రేట్ చేసి ప్రతి సాంగ్ కి ఆయన కూర్చొని లిరిక్స్ నుంచి మ్యూజిక్ అన్ని కూడా దగ్గరనే చూసుకుంటారు కాబట్టి అంత బాగుస్తాయి. సో ఇలా త్రివిక్రమ్ గారి ఎపిసోడ్ లో ఇలా పాడటం, మేము ఎంతో మంది ఇలా పాడటం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారికి మమ్మల్ని ఎప్పుడు ఇలా పిలుస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మనీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్.